కర్నూలు జిల్లా ఆదోని పక్కనే ఉంటుంది ఈ పర్వతాపురం ఆదోని మున్సిపాలిటీలో కలిపినా ఆ ఊరికి కనీస సౌకర్యాలు లేవు పొలాలకే కాదు శ్మశానానికి కూడా దారిలేదు మరుగుదొడ్లు బడిపిల్లలకు ఆటస్థలం వీధి లైట్లు పాతబావి పునరుద్ధరణ లాంటివి ఎన్నిసార్లు అడిగినా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు అందుకే ఏ రాజకీయ నాయకుణ్ణి ఊళ్ళోకి రానిచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ గ్రామస్తులంతా సంతకాలు చేశారు పర్వతాపురంలో ఎవరైనా చనిపోతే శవం మోయడానికి నలుగురు మనుషులు దొరకటం కూడా సమస్య రమ్మంటే ఎవరు తమ వల్ల కాదంటే కాదంటున్నారు వెళితే తిరిగి వస్తామో రామో అనే భయం వాళ్లను వెంటాడుతోంది పొలాలకు వెళ్లాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాల్సిందే ఈ గ్రామం ఆదోని ఇండస్ట్రియల్ ఏరియా పక్కనే ఉండడంతో దీన్ని మున్సిపాలిటీలో చేర్చారు అప్పుడైనా సమస్య తీరుతుందనుకుంటే అది జరగలేదు ఇది ఇంకోటి రెండు ఉన్నాయి సార్ సార్ ఏది చూసినా దారుణంగా ఉంది ఏ మసాన వాటికి వెళ్ళి దావ చూసిన దారుణంగా ఉంది సార్ శవం పూడ్చడానికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎక్కడ శవంగా మారుస్తారన్న పెద్ద భయం సార్ ఎందుకంటే చిన్న వరద వచ్చినా అందులో మోకాళ్ళ నవ్వుతూ నడుము నవుతు భుజాల నవుతూ అందులో శవాన్ని మోసుకొని వెళ్ళాలి సార్ అక్కడ శవం పెడితే అయితే శవం అయితే అసలు అరగంట కాదు కదా కనబడకుండా కొట్టుకుపోతుంది సార్ ఓన్లీ మట్టి ఉంటుంది ఆ పూజలు చేసుకోవడానికి కూడా ఇద్దరు ముగ్గురు చనిపోతే కొట్టుకోవాల్సిన పరిస్థితి సార్ నీటిలో వెళ్లడం తప్ప మార్గం లేదు మహిళలైతే మరీ ఇబ్బంది పడాల్సి వస్తోంది పండిన పంట ఇంటికి తెచ్చుకోవాలంటే అది ఇంటికి చేరేదాకా అనుమానమే ఇదంతా ఒక అయితే మరుగుదొడ్లు లేక మహిళలు పడే అవస్థలు అన్ని ఇన్ని కావు ప్రధాన రహదారి పక్కనే బహిర్భూమికి వెళ్లాల్సి రావడం కన్నా మహిళలకు అవమానం మరొకటి లేదు మరుగుదొడ్ల కోసం ఎన్నిసార్లు అడిగినా ఇదిగో అదిగో అంటూ దాటవేస్తున్నారు గతంలో సగం కట్టి వదిలేసిన వాటిని కూడా పూర్తి చేయలేదు వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణం ఊర్లో తప్ప పైకి అంతట్లుగా దావులు అన్ని బాగా చేసి మేము రోడ్ వేస్తాము ఓటు వేస్తాము అంతా చేస్తాం వాడు ఏమో చెప్పింది కూడా మనం చేస్తాం శ్మశానానికి పొలాలకు దారి మహిళలకు మరుగుదొడ్లు బడి పిల్లలకు ఆట స్థలం పాత బావి పునరుద్ధరణ తక్షణమే జరగాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు సార్ మన ఊరు శ్మశానికి పోయి దావు సార్ ఇది ఎలా ఉన్నా సార్ నీళ్ళు దాన్ని శవం వెనకపోతే మామూలు కూడా లేదు దావు సార్ ఆడే చనిపోతాం తెలుదు పాము కొరకు తెలుసు తెలుసు మా రోడ్డు ఇట్లున్నాయి సార్ లేడీస్కి బాత్రూమ్ లేవు అదొకటి ఊర్లో రోడ్లు సమస్య బాగాలేదు అంత ఎంత గలీస్తుంది సార్ కొత్త ఇది మున్సిపాలిటీ మళ్ళీ అంత గలీజ్ చూడు సార్ ఎద్దులు ఎద్దులు రావడానికి మనుషులు పోవడానికి అంత చాలా ఇబ్బంది ఉంది సార్ దావులు సరిగా లేవు సార్ మా ఊళ్ళో ఈసారి ఓటేయాలంటే ఇవన్నీ చేస్తే వేస్తాం సార్ ఇది మాత్రం కంపల్సరీ సార్ లేకుంటే ఓటేయము సార్ ఎన్నికలు బహిష్కరణ చేస్తాం ఖచ్చితంగా ఈసారి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని ఊరు ఊరంతా గట్టిగా చెబుతోంది